సరిగ్గా మళ్ళీ అదే సిచ్యువేషన్ కాదు ఈసారి మ్యాటర్ అండ్ మీటర్ రెండూ గతి తప్పాయి ప్రభుత్వం అనే వాహనం పూర్తిగా అదుపు తప్పి ప్రమాదాలకు దారితీస్తోంది ఇప్పుడు జరుగుతోంది సరిగ్గా అదే పేరు చెప్పడానికి ఇష్టం లేని ఒక ఆరోగ్య శాఖ అధికారి మనసులో మాటే ఇది దేశమంతా ముంచేసిన రెండో కోవిడ్ వేవ్ గుట్టల గుట్టల శవాలకు ఆలవాలవుతోందా ఆనాడు పళ్ళాలు గ్లాసులతో డప్పు కొట్టించి కోట్లాది మందితో కొవ్వొత్తుల ప్రదర్శన చేయించిన మోదీ సర్కార్ ఇవాళ చేతలుడిగి చూస్తోంది ఇక తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ చేతకానితనానికి పూర్తిగా చేతులెత్తేశాయి రోజు రోజుకి పెరిగిపోతున్న కేసులు అందని ఆక్సిజన్ దొరకని మందులు దొరకని బెడ్స్ నాడి పట్టుకోవాల్సిన డాక్టర్లకే కరోనాలు వచ్చి మంచాలు పడుతున్న వార్తలు బెంబేలెత్తిస్తున్నాయి జనాలకు ఊపిరాడకుండా చేయడానికి కరోనాలే రావలసిన అవసరం లేదు ఈ వార్తలు చాలు మాస్కులేసుకోవాలంటే మనసు రాని నిర్లక్ష్యపు జనాలకు ఇంకా పొంచి ఉన్న ప్రమాదాలకు శిక్షణలు కావాలా శిక్షే సరే వెయ్యి రూపాయల జరిమానా కాదు సమాజాన్ని నిట్ట నిలువున చంపేస్తున్న ఈ నయా వైరల్ వ్యాధికి కారణమవుతున్న దుర్మార్గులకు ఇంకా కఠిన శిక్షలు అవసరం నిరుపేదల ఆఖరి కడుపులకు తాళాలు వేసి లాక్డౌన్ చేసేశాం మీ చావు మీరు చావండంటూ గుండెలేతు కరుణతో తన్నేసిన పాపం గుర్తుండక చాస్తుందా రెండు మూడు రోజులకు కనీసం ఒక్క పూటైనా ఏమీ తినకపోతే చస్తారా నాయళ్లారా అని దేవుడు చెప్పించబట్టి లాక్డౌన్ కాలంలో ఎవరూ పట్టించుకొని పేదలను చచ్చిపోయామని తప్ప ధర్మప్రభువులైన పాలకుల తప్పు ఏమీ లేదని వలస కూలీలు ఇచ్చుకున్న మరణ వాంగ్మూలాల్లో స్పష్టంగానే ఉందిగా దేశంలోని జాతీయ రహదారులన్నీ వలస కూలీల నెత్తుటి పాదాల స్పర్శతో ఎర్రగా మారి ఏలిన వారిని వెక్కిరించిన భయానక రోజులు ఎవరైనా మర్చిపోతారా అప్పట్లో ఢిల్లీలో మర్కజ్ బ్యాచ్ వల్లనే దేశమంతా మైలపడిపోయి కరోనాతో అల్లల్లాడిపోయిందని ఓ మతాన్ని బోన్లో నిలబెట్టిన భక్తి పారవస్యాన్ని ఎవరైనా ఎలా మర్చిపోగలరు ఏడాది అయింది కదా కరోనా మొదటి వేవ్ నుంచి ఏవైనా నేర్చుకున్నారా ఇప్పుడు కుంభమేళా సాక్షిగా వేలాది మంది భౌతిక దూరాలకు రామ్రామ్ చెప్పి ఈశ్వరా అంటూ పుణ్య స్నానాలతో తరించేశారు కదా ఏం పర్లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకల నిల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరకర సౌకర్యాలు మౌలిక సౌకర్యాలున్న గాంధీ లాంటి ఆసుపత్రుల్లో రద్దీ ప్రైవేట్లో చేతులెత్తేసిన కేసుల్ని తీసుకొచ్చి ఇక్కడ చేర్పిస్తే మరణాల రేటు పెరగకుండా ఎందుకుంటుంది అంటున్నారు ప్రభుత్వ హెల్త్ సిబ్బంది అంటే ప్రైవేట్ ఆసుపత్రుల వైఫల్యాల్ని సర్కారు మీదకు తోసేయడం కాదా మందుల కొరతకు బ్లాక్ మార్కెటింగ్ కారణమన్న విషయంలో సందేహాలే అవసరం లేదని చెబుతున్నారు ఆక్సిజన్ ఎందుకు దొరకడం లేదు ఈ విషయంలో ప్రభుత్వాల ముందు చూపేది తయారీ కేంద్రాల కోసం ఇప్పుడు మోదీ సర్కార్ చేస్తున్న హడావిడి ప్రయత్నాలు చూస్తుంటే ఎంతటి నిర్లక్ష్యం చోటు చేసుకుందో అర్థమవుతుంది దేశమంతా ఎన్నికల కంపులో మునిగి తేలాయి రాజకీయ పక్షాలు ఒక పక్క మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలైపోయినా ఆ బెంగాల్లో మాత్రం జరగబోతున్న చివరి రెండు విడత పోలింగ్ దశల కోసం కోవిడ్కు సంబంధించిన కఠిన నిర్ణయాలు పెండింగ్లో ఉంచేచినట్లు ఉంచేసినట్లు చెబుతున్నారు ఒకవేళ ఇదే నిజమైతే కనుక ఇంతకంటే దారుణం మరొకటి లేదు కుంభమేళా పేరుతో జరిగిపోయిన ఒక క్రతువును ఎందుకు ఆపలేకపోయారు సంతుల్ని సాధువుల్ని అక్కడకు రాకుండా ఎందుకు నిరోధించలేకపోయారు వాళ్లతో పాటు ఇతర ప్రజల్ని మునకలేయకుండా కరోనా పాజిటివ్ కేసుల్ని ఎందుకు నిలవరించలేకపోయారు చివరకు ప్రధానమంత్రి ఈ సాధువుల్ని ఆగండంటూ బతిలాడుకోవడం ఏంటి ఒక ప్రధానమంత్రి ఇంతటి బలహీనమైన స్థాయికి దిగజారిపోవడం చూసిన తర్వాత మతం ఒక్కటే అన్నింటికన్నా గొప్పదనే నిర్ణయానికి వచ్చేసినట్లే మరి మానవత్వం కోవిడ్ మంటల్లో తగలబడిపోతుంది మోదీ మంచి రోజుల నుంచి ఎవరైనా మమ్మల్ని కాపాడండి సార్ అచ్చే దిన్సే బచావ్ కోయ్ హై జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి